జంగారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్దాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, స్వామివారి దర్శనం కోసం మధ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రీతికరణమైన మంగళవారం, జయవారము కావున మరియు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమంలు అర్చకుల వారిచే ప్రారంభించబడినవి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించి ఉన్నాము. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మరియు భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరు. అలాగే భక్తులందరికీ ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ అన్నప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరని ప్రార్థించుచున్నా. జై హనుమాన్.